నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం ముందు దివ్యాంగుల నాయకుడు పోచన వెంకట్రావు ధర్నా నిర్వహించారు. దివ్యాంగుల నివేశ స్థలాలను మండవ వెంకట్రావు అమ్ముకున్నాడని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సదరన్ సర్టిఫికేట్ మంజూరు విషయంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని, మానవత్వంతో వికలాంగులకు సహాయం చేయాలంటూ వెంకట్రావు డిఎస్పీ ప్రసాద్ను కోరారు. అలాగే ఆర్డీఓ శ్రీనివాసులరావు కూడా ఆర్డీఓ శ్రీనివాసులను కూడా వినతిపత్రం ద్వారా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పాల్గొన్నారు. మన ఆర్డీఓ గారికి కూడా ఇచ్చాము. దాని మీద మాకు అందరికి కూడా ఒక్క దిక్కడే లేవు ఒట్టేసి మా దివ్యాంగులందరికి అక్కడే ఇవ్వాలా, అక్కడే మా దివ్యాంగులందరూ కూడా ఉంటామని మన ఆర్డీఓ గారిని కూడా కోరాలని కూడా వచ్చాము. చూద్దాం ఇంకోటి ఏంటంటే, దివ్యాంగులకి వాళ్ళలో ఎవరికైనా ఓఏబీ పెన్షన్ వస్తుంటే ఈ వాళ్ళకి ఈ వికలాంగుల పెన్షన్ తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారు? రేషన్ కార్డులో ఉండాలని. మా వికలాంగులకి ఇది పెళ్లితో సంబంధం లేకుండా రేషన్ కార్డు ఇవ్వాలా. 18 సంవత్సరాలు నిండిన ప్రతి దివ్యాంగులకి రేషన్ కార్డు ఇస్తే వాళ్ళు సపరేట్గా పెన్షన్కి అర్హులు అవుతారు. ఏరు మమ్మల్ని చాలా మందిని ఈ ఆధార్ రేషన్ కార్డులో పర్మిషన్లో తీసేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా సపరేట్ రేషన్ కార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాం.